गदन्तं महाकायं तप्तकाञ्चनसन्निभं लम्बोदरं विशालाक्षं वन्देहं गणनायकं श्रीमहागणाधिपतये नमः శుభప్రదమైనటువంటి మానవ జీవితాన్ని కొనసాగించటానికి ప్రతినిత్యం కూడాను ప్రతి మానవుడు కూడాను ఆచరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధుల్లో నిద్ర నుంచి లేస్తూనే తమ యొక్క రెండు చేతులు కూడాను చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అంటూ ఆ యొక్క కంటికి ఈ యొక్క రెండు చేతులు కూడాను ఇలా ఆనించి నమస్కృతాంజలు గడించి నిద్ర నుంచి లేవటం చాలా విశేషమైన ప్రభావం ఎందుచేతనంటే నిద్రించేటప్పుడు శివనామం చేసుకొని నిద్రపోవాలి మానవ జీవితం నీటి బుడగ్గదండి కదండి ఏ నిమిషాన ఏం జరుగుతుందో తెలియదు శివనామం చేసుకుని కనుక నిద్రించినట్లయితే శివాగ్నరీత్యా మనం చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని చవి చూడటానికి ఆస్కారం ఉంటుంది నిద్ర నుంచి మనం నిద్ర మేలుకునేటప్పుడు శివనామం చేస్తూ పడుకోగానే మన కంటి లోపల దివ్యవంతమైన కోన్స్ అని చెప్పేసి దివ్యశక్తి పుంజాలు ఉంటాయి ఆ కోన్స్ అన్నీ కూడాను కాంతి పుంజాలుగా లోపల నిక్షిప్తమై ఉంటాయి నిద్ర నుంచి లేవగానే ఆ కోన్స్ యొక్క శక్తి ఇంకొకళ్ళ మీద ప్రసరించకూడదు ఇంకోళ్ళ మీద కనుక ప్రసరించినట్లయితే ఆ వ్యక్తి కోన్స్ అంటే దిష్టి యొక్క కిరణ పుంజాలు మన దానికన్నా అత్యధికంగా ఉన్నట్లయితే ఆ రోజు ఏ పనులు కావు అందుకనే నిద్రలేచి ఎవడమొహం చూసాను ఇవాళ ఏ పని కాలేదు అంటుంటారు చాలామంది అందుచేత ఈ కోన్స్ యొక్క ప్రభావం మన శరీరంలోకే మళ్ళీ మన శక్తి మనకే ఇన్వాల్వ్ కావాలి అనే ఉద్దేశంతో ఆ అరచేతిలో అలా చూసుకుంటూ ఆ యొక్క దైవ తత్వానికి సంబంధించిన ప్రార్థన చదువుకొని గనక కళ్ళు తెరిచి చక్కగా ఈ యొక్క శరీరంలోకే మన దివ్యవంతమైన కోన్సన్ని మళ్ళీ మన శరీరంలోకి ప్రవేశించేట్టుగా చేసుకోవటం ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాటించవలసిన నియమం అలా కనుక చేసిన తదుపరి ఈ కంటికి ఆనందాన్ని చేకూర్చే దివ్యవంతమైన వస్తువుని చూడాలి దివ్యవంతమైన వస్తువుల్లో ముఖ్యమైనది లక్ష్మీప్రితమైనది అద్దం అందుకే అద్దంలో ముఖార విందం నీ ముఖం నువ్వు చూసుకో అలా కనుక చూసుకున్నట్లయితే ఆ రోజంతా కూడాను దివ్యవంతంగానే సాగిపోతుంది ఉపద్రవాలన్నీ ఏమీ రావు ఒకవేళ వెళ్దామని చెప్పేసి ఆ బస్సు ఎక్కుదామని చెప్పేసి అనుకున్నా వచ్చి పలకరిచ్చి వద్దులే బస్సు తర్వాత బస్సుకి అంటాడు మీరు వెళ్ళే లోపలే ఈ బస్సు ఎక్కి వెళ్ళిన తర్వాత ఆ బస్సుకి యాక్సిడెంట్ అయ్యి అక్కడ దెబ్బ తగిలిన వాళ్ళని చూస్తారు మీరు అంటే ఏంటనమాట ఒక జరగపోయే కీడును కూడాను ఆపకల దివ్యవంతమైన పుంజం మీ శరీరంలోనే ఉంది దాన్నే మనం అదృష్టం అంటారు శుభప్రదం అంటారు ఈ శుభప్రదమైనటువంటి జీవన విధానంలో చెప్పిన చిన్న విషయం ఏది ఎవరికి వాళ్ళు వాళ్ళు నిద్ర నుంచి లేస్తూ తమ అరుచేతులను చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతే కరదర్శనం అనుకోవాలి అలా అనుకోవటం కూడా రాని వాళ్ళు కనీసం గోవిందనామం చేసుకుంటూ మంచం మీద నుంచి కాళ్ళు కింద పెట్టాలి పెట్టిన తర్వాత అండి ఈ ఐదు వేళ్ళు ఉన్నాయి చూసారా చాలా శక్తివంతమైనవి ఈ ఐదు వేళల్లోనే అగ్ని వాయువు భూమి నీరు ఆకాశం ఉన్నాయి అందుకనే అరచేతులు అదృష్టం అంటారు అససాముద్రికులు ఈ అరచేతులు అద్భుతమైన అదృష్టాలు ఉన్నాయి ఆ మౌంట్స్ యొక్క ప్రభావాన్ని బట్టి కూడా వారి యొక్క జీవితాన్ని అంచనా వేసి చెప్పవచ్చు అస సాముద్రికవేత్తలందరూ కూడా మొట్టమొదటిసారిగా చూసేది అరచేతుల అదృష్టంలో మౌంట్స్ యొక్క ప్రభావం ఈ ఐదు కూడా అగ్నితత్వానికి నిదర్శనాలని చెప్పుకున్నాగా అగ్ని వాయువు భూమి నీరు ఆకాశం ఈ ఐదు ప్లస్ ఈ ఐదు మన శరీరంలో ఇవన్నీ కూడా మిళితమై ఉంటాయి దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేహ సనాతన అని కదా ఈ దేహమే దేవాలయం ఆత్మే దేవుడని అందుచేత ఈ ఐదిటినీ కూడా భూమి మీద పెట్టాలి నిద్ర నుంచి లేస్తున్నాయి ఇట్లా ఇట్లా ఒంగోని భూమి మీద పెట్టి అమ్మ భూదేవి అనుగ్రహించవలసింది అని ఆ తల్లికి నమస్కారం చేస్తే మీరు ఎవరిని కలవాలనుకుంటే ఆ వ్యక్తి మీకు ఎదురుగా వస్తాడు బాస్ బాగున్నారా అని చెప్పేసి చాలా సంతోషం మీకోసమే బయలుదేరానండి సరే రండి వచ్చారు కదా చాలా సంతోషం అని చెప్పేసి లోపలికి కూర్చోబెట్టి మాట్లాడుకొని మీ పని నెరవేరుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడానికి కానివ్వండి లేక మీ జీవితంలో నూతన పంధ నడపడానికి ప్రయత్నపూర్వకమైన ప్రయత్నాలు కనివ్వండి ఇవన్నీ మీరు చేసేటువంటి ఈ యొక్క భూమి మీద చెయ్యి పెట్టి నమస్కారం చేసి మీరు నిర్వర్తించేట దాంట్లో ఇమిడి ఉంది కావాలంటే టెస్ట్ చేసుకొని చూడండి చాలా చక్కటి యోగం మీకు శుభప్రదంగా కలిగి తీరకపోతే అప్పుడు అడగండి అంత గొప్ప విశేషం ఉంది ఈ ఐదింట్లో అంత దివ్యశక్తి ఉందండి అందుకే మహానుభావులు చెప్పిన సూత్ర ప్రాతిపదికలు విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తున్నాయి అలాగే గుంజళ్ళు తీయటం పూర్వం చదువు రాకపోతే మర్చిపోతే అరే వంద గుంజళ్ళు తీయనేవాడు ఉపాధ్యాయుడు గుంజళ్ళు తీయటం వల్ల ఏం జరుగుతుందండి ఇట్లా పట్టుకొని గుంజళ్ళు తీయటం వల్ల ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ బ్రహ్మాండంగా పనిచేసి మిడుల్ నాప్లాంగేటా చక్కగా పనిచేసి వీడికి జ్ఞానం చాలా చక్కగా ఉండి విద్య బాగా వస్తుంది అందుకే వినాయక చవితి నాడు మనం గుంజళ్ళు తీయటం వెనకాల అది వినాయకుడి దగ్గరికి వెళ్ళి మనం దండం పెట్టుకొని గుంజళ్ళు తీసి ఇట్లా కొట్టుకొని బయటకు వస్తాం అలా చేస్తే మనలో ఉండేటువంటి ధీశక్తి పెరుగుతుంది ఆప్టిక్ సిస్టమ్స్ బాగా పనిచేసి మెడుళ్ళ అబ్లాంగ్ గేటా చాలా చక్కగా పనిచేసి గుర్తుంటుంది ఆ వ్యక్తి ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడు కళ్ళు మూసుకొని చెప్పు అంటే చెప్తారు ఈ మధ్యకాలంలో ఇట్లాంటివి కూడా మీరు చూసే ఉంటారు ఎంసీఏలో ఇలాంటి ఇండికేషనే చూపిస్తూ ఉన్నారు ఏంటి ఇదంతా అంటే దివ్యశక్తి ఎంసీ అంటే సినిమాలే అండి అది నిజమనమాట ఆ డైరెక్టర్ గ్రహించాడు ఇది మన శక్తి అని అలాంటి లక్షణాలు ఉన్నాయి మన శరీరంలోనే ఉన్నాయి మనం అర్థం చేసుకొని కనుక మనం పాటిస్తే మనకే వస్తాయి ఆ శక్తులన్నీ అందుకే ధ్యానము అన్నారు జ్ఞానము అన్నారు ఇవన్నీ కూడా శుభప్రదమైన జీవితానికి నాంది అలాగే ఇలా లేచిన తర్వాత అండి సహసిద్ధంగా దంతద్ధావనం కోసం వెళ్తాంగా దంతద్ధావనం అనేటువంటిది వేప పుల్ల గానుగ పుల్ల ఇట్లాంటి ఆయుర్వేద లక్షణాలు కలిగినటువంటి పుల్లలతో పూర్వం మొహం గడుపుకునేవాళ్ళు ఇప్పుడు అంతా ఫ్యాషన్ పెరిగిపోయింది నవీన యుగం పేస్టు బ్రష్ వ్యవహారం ఎవరికి ఏ టేస్ట్ ఉంటే ఆ టేస్ట్ బ్రష్ పేస్టు ఆ పేస్టుతో మొహం కడుక్కునేటప్పుడు అండి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే తూర్పు వైపు తిరిగి మాత్రం మొహం కడుక్కోవద్దు ప్లీజ్ ప్లీజ్ అని ఎందుకన్నామంటే తిరుగుతూ ఆ ఎరా పెట్టావాటివియా బాగుందా అంటూ కడుక్కోకూడదు చాలా తప్పు అనమాట అసలు దంతధావనం అనేది పెద్ద ప్రక్రియ అది ఆ దంతధావనం చేసేటప్పుడు అండి పూర్వం మంత్రాలు ఉండేవి ఆ మంత్రం కనుక చేసి వీడు దంత చేస్తే వీడు ఏదనుకుంటే అది జరిగేది అది మంత్ర తత్వంలో దాగిన పరమార్థ లక్షణాలు ఇవన్నీ ఇప్పుడు మర్చిపోయామనుకోండి ప్రస్తుతం మనం దంత చేసేటప్పుడు ఉత్తర దిశగా కూర్చొని మాత్రం దంత చేయండి చాలా చాలా విశేషమైన విధానం ఇది ఉత్తర దిశ తిరిగి దంత చేసుకోవాలి కూర్చొని దంతధనం చేయాలి నుంచొని మాత్రం దంత చేయకూడదు దంతధనం చేసిన తర్వాత నాలుగ బద్దెని చూసారా వెండితో చేసింది ఏదైనా డబ్బులు ఉంటే వెండితో నాలుగు బద్దె కొనుక్కోండి దాంతో గీచుకుంటే మీకు అదృష్టం పడుతుంది వెండి వలన అదృష్టం వస్తుందని శాస్త్రం అందరూ అనేక రకాలుగా మనకి డబ్బులు ఖర్చు చేస్తున్నాం చిన్న నాలిక బద్దే కదా ఏముంది వెండితో ఒక వంద రూపాయలు పెడితే తయారు చేసి ఇస్తారు చక్కగా గీసుకోవచ్చు వెండితో లేదా వేప పుల్ల మధ్యకి చీల్చి నానికి గీసుకుంటే పైచ్య రోగాలు రానివ్వదు అని మనకు శాస్త్రం దంతధనం గురించి చాలా గొప్ప విశేషం ఉందన్నమాట మన భారతీయ సంస్కృతి అంత గొప్పది మనకు అదృష్టం పట్టాలంటే మనం చేసే పనులు బట్టే అదృష్టం పడుతుంది అదే శుభప్రదం శుభయోగం తర్వాత స్నానం మనం స్నానం చేసేటప్పుడు అండి మొట్టమొదటిసారిగా చేయాల్సిన ప్రక్రియ చాలా గొప్పది స్నానం చేసేటప్పుడు అంటే ఇప్పుడంటే బాత్రూమ్లు వచ్చినాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు సాంగ్ పెట్టుకొని ఇష్టం వచ్చిన సాంగ్ ఢల్ డెల్ అంటూ వివస్త్రులై స్నానం చేస్తున్నారు అది చాలా తప్పు పురుషుడు వివస్త్రుడై స్నానం ఆడరాదు పిశాచములు పట్టును శరీరమునకు అని శాస్త్రం నిజమండి అబద్ధం కాదు శుభప్రదం చెప్తున్నాం మనం అందుట్లో ఏపీ నెంబర్ వన్ ఛానల్గా అభివృద్ధి చెందడానికి ఇట్లాంటి విషయాలు చాలా విశేషం మీరు కూడా పాటిస్తే అబ్బా ఏపీలో చెప్పారండి ఆంధ్రప్రదేశ్ ఛానల్ చేసామండి చాలా బాగుందని అలా అందుచేత చెప్తున్నాను ఎప్పుడూ కూడా స్నానం చేసేటప్పుడు పురుషుడు తువాల కట్టుకొని స్నానం చేయాలి ఆయుష్ పెరుగుతుంది అంతేకాకుండా నుంచోని స్నానం చేయాలి పురుషుడు తూర్పు తిరిగి తూర్పు తిరిగి నుంచోని దైవదత్తమైనటువంటి ప్రభావాన్ని మనసులో అనుకుంటూ స్నానం చేయాలి గంగా కృష్ణ యమున గోదావరి అని చెప్పేసి నదుల పేర్లు అంత గొప్ప గొప్పవన్నీ చదువుకోలేమండి అసలే టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళాలి ఇవన్నీ చెబితే ఎట్లాగండి అనుకుంటున్నారా అట్లా అనుకోవాల్సిన పని లేదు ఒక చెంబు నీళ్లు పోసుకున్నప్పుడు కాశీ కాశీ అని పోసుకోండి చాలు కాశీ కాశీ గంగా గంగా అనుకొని స్నానం చేయండియా అంతేగాని సాంగ్ పెట్టు నిన్న రిలీజ్ అయిన పాట సాంగ్ ఏమైందిరా అని చెప్పి ఆ సెల్ ఫోన్ అక్కడ పెడితే ఎట్లా అది చాలా తప్పు స్నానం చేసేటప్పుడు దైవ చింతనతో స్నానం చేస్తే ఒక విధమైన ధీశక్తి అయస్కాంత కిరణ పుంజాలు నీటిలో ఉన్నాయి ఆ నీటిలో ఉన్న ఇస్కాంత కిరణ పుంజాలు మీ శరీరంలోకి పైరించి మీ మనస్సు మీ శరీరం పరిపూర్ణవంతమైన వ్యక్తిత్వ వికాస లక్షణాలతో కొనసాగటానికి ఆస్కారం ఉంటుంది ఇది స్నానంలో తగిన పరమార్థం అయితే ఈ స్నానం ఎప్పుడు చేయాలి తెల్లవారుజామున స్నానం చేస్తే చాలా పుణ్యఫలం నాలుగున్నర దగ్గర నుంచి ఐదింటిలోపు అసలే చలికాలం అండి బలేవాళ్ళే మీరు నాలుగున్నరకే వాళ్ళు వేస్తారండి అబ్బెబ్బే కుదరదండి అనుకోవద్దు అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు చూడండి ఆ నలభై రోజులు విపరీతంగా చేస్తారా దీక్ష ఆ స్నానం చేసి వచ్చేటప్పుడు వాళ్ళ ఫేస్ చూడగానే ఎంత బా ఏం కళగా ఉంటారండి చార్మింగ్ ఫిగర్ లాగా ఉంటారు స్వామివారి శరణం అనిపిస్తుంది మనకే తెలియకుండా ఆ కళ ఎక్కడి నుంచి వచ్చింది ఆ విద్యుత్ ఇస్కాంత కిరణ పుంజాలు నాలుగున్నర అటు ఐదు ఈ నాలుగున్నర దగ్గర నుంచి ఐదింటి వరకు చేసే స్నానం ఋషి స్నానం అంటారు ఐదు గంటల దగ్గర నుంచి ఆరు గంటల వరకు చేసేటువంటి స్నానందే దేవతా స్నానం అంటారు కనీసం అదన్న ఆచరిద్దాం అబ్బిఅబ్బి అసలు కుదరదండి చాలా ఇదిగా ఉందండి అనుకోండి మీరు కనుక ఏడు గంటల నుంచి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు స్నానం చేస్తానండి అనుకుంటే అది మానుష్య స్నానం సరే ఏదో జీవితం గడిచిపోతూ ఉంటుంది మనకు వద్దు ఏమొద్దులేండి ఆరు టూ ఏడు స్నానం చేస్తామని చెప్పి అనుకుంటే అది చేయండి ఏడు టూ ఎనిమిది మాత్రం స్నానం చేయకండి అది రాక్షస స్నానం స్నానం అయ్యి బయటకు వస్తున్నాయి అరుస్తుంటుంది ఎక్కడ పెట్టా సబ్బు ఎక్కడ అంటుంటారు అనమాట సబ్బు ముక్క అయిపోయినా అరుస్తారు ఎప్పుడు ఏడు దగ్గర నుంచి ఎనిమిది వరకు స్నానం చేసేప్పుడు తెలియకుండా కోపం ఉద్రేకం వస్తుంటాయి రాక్షసత్వం ఎరయ్య ఎవడరా అడిచేది గొడవ ఏంటి లేదని చెప్పు వా అంటాడనమాట ఎవరు నాయగారు ఉన్నారా అండి ఏ లేవా వద్దునే తెల్లారని మీకు అంటారు అనమాట కాబట్టి మన పూర్వీకులు చెప్పినటువంటి విశేషాలు అద్భుతవంతమైన శుభప్రదమైన జీవితానికి నాంది పలుకుతున్నాయి కాబట్టి మన స్నానం చేయటంలో కూడా ఈ శుభప్రదమైన జీవితాన్ని సాగించి ధన్యులమై తరిద్దామా మరి సర్వే జనా సుఖినో